హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛాన్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు పెసరపప్పుతో రుచికరమైన మరియు లో ఫ్యాట్ కలిగిన స్వీట్ ఒకటి చేసి చూపించబోతున్నాను. జనరల్గా పెసరపప్పు బ్లడ్లో ఉన్న హై కొలెస్ట్రాల్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పెసరపప్పుని హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్గా కన్సిడర్ చేస్తారు. అలాగే ఇన్ని పోషకాలు ఉన్న ఈ మూంగ్ దాల్ స్వీట్ని చేసుకోవడం కూడా చాలా తేలిక. అయితే ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్లో ఒక కప్పు పెసరపప్పును వేసుకొని దీన్ని స్టవ్పై పెట్టి లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే స్వీట్ చాలా బాగుంటుంది. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలంతా పచ్చిగానే ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే పెసరపప్పు మాడిపోతుంది. ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ అయ్యాక ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/4 కప్పు బెల్లంని వేసుకుని పెసరపప్పు బెల్లంని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 కప్పు పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని నానబెట్టడం వల్ల స్వీట్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే పిండి బాగా నాని కాస్త చిక్కబడుతుంది. నెక్స్ట్ స్టవ్పై ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు నెయ్యిని వేసుకుని ఇప్పుడు దీనిలో కలిపి పెట్టుకున్న పెసరపప్పును వేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా స్పీడ్గా బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం హై ఫ్లేమ్లో కలుపుకుంటే అడుగంటేస్తుంది, అలాగే లంప్స్ కూడా ఫామ్ అయిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. 10 నిమిషాలు అయ్యాక స్వీట్ ఉడికి దగ్గర పడుతూ ఉంటుంది, అలాగే ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఉడికి ప్యాన్ నుండి సెపరేట్ అవుతూ ఉంటుంది, అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి గ్రీస్ చేసుకున్న ప్లేట్లో కానీ ఏమైనా బౌల్ని కానీ తీసుకుని దీనిలో బటర్ పేపర్ని పెట్టి ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని పెట్టి స్ప్లాచ్యులాతో ఇలా స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 15 నిమిషాల పాటు పెట్టుకుంటే కాస్త గట్టిగా అవుతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట రూమ్ టెంపరేచర్లో 1 గంట సేపు పెడితే గట్టిపడిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూస్తే స్వీట్ హార్డ్గా అవుతుంది. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే వీటిపై డ్రై నట్స్తో గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ పెసరపప్పులో విటమిన్ ఏ, బి, సి మరియు ఈ అధిక మోతాదులు ఉండడంతో పాటు ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ పరంగా కూడా ఈ స్వీట్ చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.